నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం పునః ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలను వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లి తిరిగి రాలేదని, ఆయన ఆశయ సాధనకు తాను తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కొలకలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మహిళలు ఇళ్ల స్థలాల గురించి, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు, యాదవులకు పశువులు అందడం లేదని, వృద్ధులకు పెన్షన్ పథకం అందడం లేదని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలతో నేరుగా మాట్లాడడానికి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లిన రాజశేఖర రెడ్డి తిరిగి రాలేదని, అదే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా మాట్లాడి తెలుసుకోవడానికి ప్రజల దగ్గరకు వచ్చాను. రాష్ట్రంలో తొలి రచ్చబండ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు గ్రామంలో ప్రారంభించినట్లు షర్మిల తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సర్వేలో మద్యం వల్ల లివర్ చెడిపోయి 25% మంది చనిపోతున్నారని చెప్పారు. లిక్కర్ సర్కార్ చేతిలో ఏ విధంగా ఉందో, కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టం ద్వారా మీ భూమి కూడా సర్కార్ చేతిలో ఉంటుందని, భూ కబ్జా చేసే సర్కార్ అవసరమో లేదా ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయన్నారు. డిఎస్సీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే అని, మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ ఇచ్చారు అంటూ షర్మిల పేర్కొన్నారు. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం ఆలోచించి వేయాలన్నారు. ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమలులోకి వస్తే కూడా సర్కారే చేస్తారు. లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి, అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరిగ్గా ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు కట్టాల్సి వస్తుంది. లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట, మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కార్ మనిషి పర్మిషన్ ఇవ్వాలట. అంటే మీ భూమి మీది మీది కాదు, సర్కార్ చేతుల్లోకి పోతుందన్నమాట. మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎలక్షన్ అప్పుడు నేనే ప్రచారం చేశాను, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగన్ గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలి నాలి చేసుకోను, అప్పు చేసుకో తప్పు చేసావు, మీ బిడ్డలు చదివించాలి. చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1st జగన్ అన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశారు జగన్ అన్న గారు. నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సీలో అన్నారు జగన్ అన్న గారు. ఒక్క ఉద్యోగం
ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మరి ఇది ఎలక్షన్ లో స్ట్రెంగ్ కాకపోతే మరి ఏమిటి? మీ ఓట్ల కోసం కాకపోతే, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి. జగన్ గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒకరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు జగనన్న గారైనా టీడీపీ అయినా వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఒక్కసారంటే ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక హోదా కావాలనో, మనకు పోలవరం కావాలనో, మనకు రాజధాని కావాలి అనో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన పోరాటం చేసింది లేదు. మళ్ళీ దగా పడకండి. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం, నేను ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజునే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మచ్చు, ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర్ రెడ్డి పార్టీ అని, తనను నమ్మి కాంగ్రెస్ ని గెలిపించాలని ఆంధ్ర ప్రజలు తల ఎత్తుకుని బతికే విధంగా స్పెషల్ స్టేటస్, రాజధాని, పోలవరం నెరవేరుస్తానని షర్మిల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పప్పు రేట్లు పెరిగి కేవలం అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎన్ని ఎంత, మరి కరెంటు బిల్లులు మొత్తం ఇంటి పనులు ఎప్పుడు వేసేరు, మరి నీటి పనులు ఎప్పుడు వేసేరు, మరి అన్నిటి మీరు మీకు చెయ్యిపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరం కూడా నిన్ను గెలిపించి చెయ్యి ప్రాణంగా నిన్ను ఇంటి నీట్లా అందరికి ఇస్తున్నా, దేశ చక్కడ చేసేవాళ్ళని చెప్తున్నా, మా కుంత కాకపోతే ఇంటి నీట్లా మీ నీట్లా అప్లై చేసుకుందామా. అప్లై చేస్తే అన్ని చేసాం, ఇంట్లో రాకలా. ఎన్ని రోజులు అయిందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అంటుంది, రాకలా. ఆటి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. అందరు పక్కనే కానీ అటు రావట్లేదు. 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాకలా. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు, మళ్ళీ అప్లై చేయలేదు. కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత ఎంత చేసిన అప్లై చేసిన రావట్లేదు. ఎన్ని రోజులు రావట్లేదో, మధ్య ఆడుతున్నారో చేయట్లా, మరి ఎందుకు ఆపుతున్నారో మాట చేయట్లా. అందరి పక్కనే ఎవరు రాకాలు చేయండి, అది నా బాధ. నేను తల్లిదండ్రులు మట్టి సరిపోయింది. ఆ తర్వాత చేయండి, నా కొడుకు పరిస్థితి. సర్టిఫికేట్ రాలేదు, సర్టిఫికేట్ అమ్మా అంతకుముందు 20,000.
నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణం జరుగుతున్నటువంటి వర్కర్స్ ఎక్కువ మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అన్నమాట. రోజు కూలీ పనిచేసుకునే వాళ్ళు. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా తీసి పక్కన పెడితే కరోనా తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగుల కంటే దారుణమైన పరిస్థితులు. దాంట్లో కూలీలుగా పనిచేసే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, కాఫీ మెషన్లు కానీ, కాఫీ కూలీలు కానీ ఎక్కువ మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అన్నమాట. వాళ్ళందరికీ పని దొరకట్లేదు. పని లేక ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలు ఉన్నాయా? వాళ్ళందరి తరఫున కూడా మన గతంలో 2004 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సత్యశ్యామలంగా సుభిక్షంగా ఉన్నాము. అంటే ఇక్కడ కాలంలో మీద సాగునీరు దొరుకుతుంది. ప్రకాశం బ్యారేజ్ లో కట్టి అప్పుడు ప్రకాశం బ్యారేజ్ అనేది ఆనకట్టు ఉండేది. 1860 నుంచి ఇరిగేటర్ లేనిగుండి తెనాలి మట్టికుండా కాలు ఇవ్వటం వల్ల దీని ఆంధ్ర ప్యారిస్ అన్నారు. అలాంటి ఆంధ్ర ప్యారిస్ లో ఇక్కడ పొలం ఎకరానికి అక్కడ హైదరాబాద్ సైడ్ 10 ఎకరాల సమానం ఉండేది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అంతకుముందు వర్షాభావం వల్ల పంటలు పండకపోతే 2003 మేము కృష్ణా వెస్ట్రన్ లడాక్ పెద్ద యాజిటేషన్ చేశాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వరుణే రఘువీరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. వరుణే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంగా ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలు వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం సంఘ సభ్యులు తెనాలి ముత్యంశెట్టిపాలెంలోని కవేళ్ల దగ్గర గల వంతెన వద్ద నుండి తెనాలి బస్టాండ్ వరకు తూర్పు వైపు గల కాలువను పరిశీలించారు. కాలువ తూర్పు గట్టున తెనాలి మున్సిపాలిటీ వారు కొంత చెత్తని మరియు బిల్డింగ్ డిమాలిష్ మెటీరియల్ వేస్టును అక్కడ వేస్తున్నారని, ముఖ్యంగా ఇక్కడ కవేళ దగ్గరలో జంతువులను కోసి మృత కళేబరాలను మరియు వాటి వేస్టును ఈ పంట కాలువలో వేస్తున్నారు. కాలువ మొత్తాన్ని డంపింగ్ యార్డ్గా స్థానికులు మరియు మున్సిపాలిటీ వారు వినియోగిస్తున్నారు. తెనాలి నుండి దిగువ గ్రామాల్లోని చెరువులకు ఈ కాలువ ద్వారా నీటిని మళ్లించి సాగునీరు మరియు మంచినీరుగా వినియోగిస్తారని, ఈ వ్యర్థాలు కాలువలో వేయడం వలన అనేక మంది అంటువ్యాధులకు గురై ప్రాణాలను కోల్పోతున్నారని, కాబట్టి వెంటనే ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు పట్టించుకుని కాలువ శుభ్రం చేసి ఈ పంట కాలువలో జంతు కళేబరాలను చెత్తను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని లేని ఎడల సంఘం వారు కోర్టులో పిఎల్ వేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముత్తంశెట్టిపాలెం దగ్గర గల కబైలాకి ఎదురుగా ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మార్కెట్ విఎస్ఆర్ కాలేజీ దాకా పరిశీలిస్తే, ఈ పడమర వైపు కాలువని పంట కాలువని కనుక పరిశీలిస్తే మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్ ఇక్కడ పోస్తున్నారు. డస్టే కాదు, ఈ జంతువుల మిగిలిన కళేబరాలు, కొబ్బరి ఇవి అట్లానే ఇళ్ళు పగలగొట్టిన మిగిలిన ఇవి అన్నీ కూడా ఇక్కడ పోసి ఈ ప్రవాహానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇక్కడ మేము ఒక్క నిమిషం కూడా నుంచోలేకపోయాము. భయంకరమైన వాసన వస్తుంది. ఈ పైన సుమారు 100 చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా మంచినీటి చెరువులు. సుమారుగా ఒక 500 గ్రామాలు అంటే రేపల్లె, నిజాంపట్నం ఆ పై ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ కాలువలో నుంచి వెళ్ళే నీళ్లే తాగాలి. ఇంత దారుణంగా ఉన్న కాలువలో ఉన్న నీళ్లు కనుక తాగితే వాళ్ళందరికీ విష జ్వరాలు వచ్చి చనిపోవటం కానీ లేదా వికలాంగులు అవ్వటం కానీ జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, అలానే కమిషనర్ గారు ఉన్నారు, కొత్తగా చైర్పర్సన్ గారు ఎన్నికైన వాళ్ళు టౌన్లో ఉన్న కాలువల సంగతి చూస్తున్నారు. అమ్మ మీరు ఒకసారి వచ్చి ఈ కాలువను పరిశీలించండి, పరిశీలిస్తే మీరే ఆ కాలువను తీస్తారు, మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడ కళేబరాలు వేసేసి చెత్త చెదారం వేసి ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చారే తప్ప ఇది ఒక కాలువలాగా లేదు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహాం లింకన్, చెరుకూరి శివరామయ్య, సాతులు రాజేష్, చింపయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి విజ్ఞప్తి, శేషన్న అని పేరుంది సార్ మీకు, అంటే మాజీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ శేషన్, ఆయన ఎంత సిన్సియర్గా వర్క్ చేశారో అట్లాగే మీరు కొత్తగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు సిన్సియర్గా పనిచేసి మా అందరి చేత మెప్పు పొందాలని నా ఆశిస్తున్నాను సార్. ఇంత మీరు చెప్పారు ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ, అంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి దోమలు లేనటువంటి ఊరుగా మీరు చేసిపోయారంటే మీకు ఎంతో పేరు వస్తుంది సార్. దయచేసి మీరు
ఈ విషయాన్ని పట్టించుకొని చేయవలసింది. ఇప్పుడు చిన్న విరామం.